మొన్న వరదలకి ఎదురుముడి నుంచి గొల్లమంద రోడ్డు అంతా కూడా నదీపాతమైపోయిన పరిస్థితి వచ్చింది. నిజంగా కలెక్టర్ గారు నేను వెళ్ళి చూసాం. చూసిన తర్వాత దీన్ని ఎలా అధిగమించాలో అర్థం కాని పరిస్థితిలో దానంతా కూడా వీడియో తీయించి పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మన కలెక్టర్ గారిని అధికారులని అందరిని కూడా పిలిచి ఆ రోడ్డుని ఇవాళ శాంక్షన్ చేసినందుకు వారికి నేను హృదయపూర్వక కోసం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు రాత్రిపూట నిద్ర పట్టలేదు. ఎందుకంటే అది ఎట్లా చేయప్పుడు కొన్ని గ్రామాల ప్రజలు వెళ్ళే పరిస్థితులు లేవు. రోడ్డు ఆ రకంగా అయిపోయింది. పక్కనేమో కాలం ఉంది. ఎంత చాలా పెద్ద సమస్య. సమస్య తీర్చడానికి అంత తేలికైన విషయంగా కనిపించలే. ఎలా దాన్ని తీర్చాలో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆపద బాంధవుడిలాగా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యని ఆయన సాకల్యంగా తెలుసుకోవటం, దానిపై వెంటనే స్పందించి ఇవాళ ఏవి కింద ఆ రోడ్డుకు మంజూరు ఇస్తా అని చెప్పి ప్రకటన చేసినందుకు వారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారిలో ఉన్న మానవతా దృక్పథానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను భావిస్తాను.